విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతో తాను నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని లింగిడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందన్నారు. తనకు అవకాశం ఇస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయ ఓటర్లు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు లింగిడి వెంకటేశ్వర్లు. నేను రిటైర్డ్ ఏపీఆర్జీసీ ప్రిన్సిపల్. మాది సూర్యాపేట. ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఆపు పార్టీ మద్దతు చేత, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు చేత ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మిత్రులారా, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే మంచి పౌరుల్ని తయారు చేయడానికి ప్రభుత్వ పాఠశాలని అభివృద్ధి చేయాలన్న ఒక లక్ష్యంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ బడ్జెట్లో, స్టేట్ బడ్జెట్లో 26% నిధులు కేటాయించి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసింది. ఈరోజు ఢిల్లీ నగరంలో, ఢిల్లీ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలు దగ్గర నుంచి ఉన్నత స్థితికి ఉన్నటువంటి ప్రజల యొక్క పిల్లలు మొత్తం కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. దానికి కారణం ఏంటంటే విద్యాభివృద్ధి ఢిల్లీ రాష్ట్రంలో జరిగింది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కంకణబద్ధం కట్టుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ స్థాయిలో ఏ రకంగానైతే విద్యాభివృద్ధి చేసిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోలేక, వాళ్ళ పిల్లలు చదివించలేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మౌలిక సదుపాయాలు లేవు, ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లేదు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవు. అలాగే తెలంగాణ ప్రభుత్వము విద్యాశాఖకి బడ్జెట్ని 2% మించి కూడా కేటాయించడం లేదు. తెలంగాణలో విద్యారంగానికి, ప్రభుత్వ విద్యారంగానికి 30% బడ్జెట్ కేటాయించేంత వరకు విధాన పరిషత్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేను పోరాటం చేస్తానన్న సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.